నా అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, తోటి భారతీయులారా, నేను మీ డాక్టర్ కమ్మెల శ్రీధర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, రోబోటిక్ యూరాలజిస్ట్. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది ఒక సంకట సమయం. ప్రపంచ దేశాలని వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారి మన దేశంలోనూ విస్తరిస్తోంది. అయితే ఇతర దేశాల యొక్క అనుభవాలు కానీ, వారు తీసుకున్న జాగ్రత్తలు కానీ, వారి వల్ల జరిగిన తప్పిదాలు కానీ బేరీజు వేసుకొని మరి మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అద్భుతమైనటువంటి చర్యలు తీసుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వుహాన్ నగరంలో December 1st వచ్చినటువంటి ఈ వైరస్ అక్కడ ఉన్నటువంటి వేలాది మందిని ఇన్ఫెక్ట్ చేయగలిగింది. దాన్ని పాండమిక్ అంటారు. కానీ అదే జబ్బు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను చుట్టి వస్తే దాన్ని పాండమిక్ అంటారు. మరి చైనాలో ఎక్కడైతే ఇది మొదలైందో అక్కడ అది అరికట్టబడింది, అక్కడ కొత్త కేసులు లేవు. కానీ అక్కడి నుంచి విస్తరించినటువంటి ఇటలీ విలవిలలాడుతుంది. అత్యంత సంపన్న దేశంగా భావింపబడుతున్నటువంటి ఇటలీలో వేలాది మంది చనిపోతున్నారు. 50,000 మందికి పైగా ఇన్ఫెక్ట్ అయ్యారు, 8,000 మంది మృత్యువాతర పడ్డారు. అమెరికా ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా పేరు పొందినటువంటి యుఎస్ఏ కూడా ఎటువంటి ఎక్సెప్షన్ కాదు. అక్కడ కూడా 45,000 పైన కేసులు నమోదైనాయి. వాటిల్లో 1,000 మంది దాకా చనిపోయారు. మరి ఇవన్నీ చూస్తుంటే ఈ వైరస్ ఇంత గొప్ప వైద్య వ్యవస్థ ఉన్నటువంటి దేశాలు కూడా ఎలా ఇంతమందిని బలి తీసుకుంటుంది, ఆ విషయం విశదీకరిద్దాం. మనం గమనించినట్లయితే ఎక్కడైనా సరే వైరస్ ఒకసారి తయారైందంటే దానిలో కొన్ని మ్యూటేషన్స్ అవుతాయి, జెనెటికల్గా కొన్ని చేంజెస్ వస్తాయి. తద్వారా తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో వైరస్ అనేది కొత్త స్ట్రెయిన్గా మారి బయటకు వస్తుంది. అందువల్ల దానికి అవసరమైన మందులు లేక వ్యాక్సిన్స్ లేకపోవచ్చు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లాక్డౌన్ ప్రకటించడానికి నిరాకరించాడు. ఎందుకు అంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కుప్పగూలుతుందని చెప్పి, అందువల్ల లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటారనే భయంతో నేను లాక్డౌన్ పెట్టను అని ఆయన చెప్పారు. దాని పర్యవసానంగా వేలాది కేసు ఒకరోజులోనే 10,000 కేసులు నమోదైనాయంటే అతిశయోక్తి కాదు. కానీ మన దేశంలో ఈ అనుభవాల దృష్ట్యా లాక్డౌన్ ప్రకటించడం అత్యంత గొప్ప నిర్ణయంగా భావిస్తున్నాను. ఎందుకనంటే జనతా కర్ఫ్యూ 22 తారీఖున చేసిన తర్వాత ఆ ఒకరోజు సరిపోదని, ఇది కనీసం 2-3 వారాల వరకు విస్తరింప చేయాలని, తద్వారా బయట దేశాల నుంచి మన దేశంకు వచ్చినటువంటి వారి వైరస్ లోడ్ తగ్గించడానికి, ప్రజల యొక్క రాకపోకలు నియంత్రించడానికి లాక్డౌన్ అనివార్యం అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ నొక్కి వక్కాణించారు. మనందరం కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకనంటే మొదటి దశ అంటే ఇతర దేశం నుంచి వచ్చిన వాళ్ళు, 2వ దశ అంటే వారి నుంచి ఇన్ఫెక్షన్ సోకినవారు, కానీ 3వ దశ అంటే సమాజం మొత్తంలో విస్తరించిందంటే వేలాది కేసులు లక్షలాది కేసులు అవుతే మన దేశం భరించలేదు. మనకున్నటువంటి వైద్య వ్యవస్థ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆర్థిక స్తోమత కానీ అందుకు అనుకూలించవు. కాబట్టే మనందరం కూడా స్వీయ నియంత్రణ, సెల్ఫ్ ఐసోలేషన్, క్వారంటైన్, సోషల్ డిస్టెన్సింగ్, కరెక్ట్ ట్రీట్మెంట్, సపోర్టివ్ ట్రీట్మెంట్ అయినా సరే ఇంట్లో ఉండి పారాసిటమాల్ కానీ, యాంటీహిస్టమినిక్స్ కానీ, అవసరమైన చోట్ల యాంటీబయాటిక్స్ కానీ, ప్రతి నియోజకవర్గం ఉన్నటువంటి ఐసోలేషన్ వార్డ్స్ కానీ, దేశం మొత్తం మీద 100,000 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నా వాటిలో అన్నీ మనకు అందుబాటులో లేకపోవచ్చు. ఎందుకంటే 70% వరకు ఎవరో ఒకరు అది పెట్టే ఉంచుతారు. కాబట్టి ఉన్నటువంటి 20-30 వేల మంది పేషెంట్లకు కనుక వెంటిలేటర్ పెడితే మరి లక్షలాది కేసులు వస్తే ఎలా? ఆ భయమే మొత్తం దేశాన్ని వెంటాడుతూనే ఉంది. దీనికి పర్యవసానంగా మనందరం కూడా స్వీయ నియంత్రణ కానీ లేక క్రమశిక్షణ కానీ, దృఢ సంకల్పం కానీ, కరోనాను మనం జయించగలం అనే ఒక నమ్మకంతో ముందుకెళ్ళాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం వారు నిన్న ప్రకటించినటువంటి 1,70,000 కోట్ల ప్యాకేజ్ కానీ, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్లకు 3 నెలల ఉచిత రేషన్ స్కీమ్ కానీ, లేక ద్వాక్రా మహిళలకు ఇచ్చేటువంటి రుణం యొక్క మొత్తాన్ని పెంచడం కానీ, లేక ఉజ్వల పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు కానీ, లేక అదనంగా ఇచ్చేటువంటి 5 కిలోల బియ్యం కానీ, 1 కిలో పప్పు ధాన్యాలు కానీ, లేక ఈపీఎఫ్లో ఇస్తున్నటువంటి వెసులుబాట్లు కానీ, ఆర్బీఐ ఇచ్చినటువంటి 3 నెలల ఇన్స్టాల్మెంట్లు, ఈఎంఐల యొక్క మారటోరియం కానీ, ఇవన్నీ కూడా సామాన్య మానవుడు జీవించడానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిస్తుంది. తద్వారా మనం బయటికి వెళ్ళి డబ్బు సంపాదించకపోయినా మన మనుగడ కష్టం కాకూడదు. మనం ఇంట్లో ఉంటే బ్రతుకుంటే బలసా తినొచ్చు. ఈ కరోనా మహమ్మారి పారదోలిన తర్వాత మళ్ళీ మనం రెట్టింపు ఉత్సాహంతో పనిచేసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దీన్ని నిర్లక్ష్యం చేయకండి, దీన్ని విమర్శించకండి. వినడానికి కష్టంగానే అనిపిస్తుంది, మనందరికీ కూడా 2 రోజుల కంటే ఎక్కువగా ఇంట్లో ఉండే అలవాటు లేదు. ఎంతో స్ట్రెస్ఫుల్ లైఫ్ లేక బిజీ లైఫ్లో ఉన్న మనకు ఒక్కసారిగా ఇంటి పట్టున ఉండడం అంటే కష్టమే. మనం బాధితులు కాకూడదు,
బాధ్యతాయుతమైనటువంటి పౌరులు కావాలి. కాషన్ వితౌట్ ప్యానిక్, అంటే మనం ఎట్టి పరిస్థితులతో భయభ్రాంతులు కాకుండానే తీసుకునే జాగ్రత్తలు సరిగా తీసుకున్నట్లయితే తప్పకుండా రక్షింపబడతాం. మనము ఒకళ్ళమే కాదండి, సమాజంలో మనము, మన కుటుంబ సభ్యులు, మన ఇరుగు పొరుగు వారు, మన శ్రేయోభిలాషులు, మన పెద్దవారు, లేక మన రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు, దేశంలో పౌరులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ విలేజ్. ఒకసారి కరోనా సోకితే మరణ మృదంగమే అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను, సౌత్ కొరియాలో 96 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వృద్ధురాలు కరోనా బారిన పడి బ్రతికి బట్టగట్టింది, ఆమె కోలుకుని మరీ చూపించింది. దాని అర్థం ఏంటి అంటే, మనం ఆరోగ్యంగా ఉంటే, అలవాటు సమంజసంగా సరిగా ఉంటే తప్పకుండా ఈ మహమ్మారిని మనం జయించగలం, అరికట్టగలం.